రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పర్యటించారు. మేడిపల్లి మండలం మన్నేగూడెం భీమవరం వెంకట్రావుపేట గ్రామాల్లో రైతు వేదిక భవనాలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అటు భీమవరంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం నిర్మాణానికి భూమి పూజ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. రైతులు పంట మార్పిడిపై చర్చించి ప్రపంచ మార్కెట్లో పోటీ పడాలని అన్నదాతలకు సూచించారు. భూసారాన్ని పెంచడం కోసం, రైతు ఆదాయాన్ని పటిష్టం చేయడం కోసం, భవిష్యత్తులో మార్కెట్లో పోటీ పడడం కోసం మనం ఈ పంట మార్పిడి ఉపయోగించే అవకాశం మనకు వచ్చింది. ఇక విపత్తు కాదు ఇది. విపత్తు ఎందుకు కాదంటే రైతును ముఖ చిత్రంలో పెట్టడం ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి బట్టి పెట్టడం ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చుకున్నది రైతు కోసం కాబట్టి